హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. గుంటూరులకు ఫేవరెట్ బిర్యానీ స్పాట్ అయినటువంటి వైస్రాయ్ బిర్యానీ పాయింట్ దగ్గర ప్రస్తుతం నేనున్నాను. ఈ వైస్రాయ్ బిర్యానీ పాయింట్లో బిర్యానీకుండే క్రేజ్ మామూలుగా ఉండదు భయ్యా. ఎన్నో సంవత్సరాలుగా నా వీడియోస్ కింద కామెంట్స్ అయితే మాత్రం చేస్తున్నారు, భయ్యా ఒక్కసారి గుంటూరు వైస్రాయ్ బిర్యానీ పాయింట్లో బిర్యానీ టేస్ట్ చేయమని. ఎన్నాళ్ళకు కుదిరింది. వైస్రాయ్ బిర్యానీ పాయింట్లో బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది, ఈ బిర్యానీతో పాటు ఈ వైస్రాయ్ బిర్యానీ పాయింట్లో ఇంకా ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి చూసొద్దాం, రండి. నమస్తే సార్. మీ పేరు సార్? జానకరామయ్య. జానకరామయ్య గారు, వైస్రాయ్ బిర్యానీ పాయింట్ అంటే ఒక క్రేజ్ అయితే మాత్రం గుంటూరే కాదు, విజయవాడ నుంచి కూడా చాలామంది వస్తుంటారు, లేకపోతే ఇటు ఒంగోలు నుంచి కానీ. ఒక రకంగా ఆంధ్రాలోనే వైస్రాయ్ బిర్యానీ పాయింట్ అంటే ఒక పేరు అయితే ఉంది. అసలు ఏంటండి వైస్రాయ్ బిర్యానీ పాయింట్? అసలు వైస్రాయ్ అనే పేరు ఎలా వచ్చింది? జనరల్గా వైస్రాయ్ అనే పేరు నేను అప్పట్లో బ్రిటిష్ అధికారుల పేర్లలో ఎక్కువగా విన్నాను నేను. వైస్రాయ్ అనే పేరుకి ఈ హోటల్కి ఎలా వచ్చింది, అసలు ఎప్పుడు ఈ జర్నీ స్టార్ట్ అయింది, ఏంటి మీకు బిర్యానీకి ఎంత క్రేజ్ ఏంటి? ఇది 1999లో స్టార్ట్ చేసామండి. ఓకే అండి. ఓకే. ఇట్లా పేరు అనేది వైస్రాయ్ అనేది ఒక బాగా ఫ్యాన్సీ కింద తీసుకున్నాం. ఫ్యాన్సీ కింద తీసుకుని పెట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు ఉంది, అదే కంటిన్యూ. 25 ఇయర్స్ నుంచి. 25 ఇయర్స్. అంటే మీ వైస్రాయ్ బిర్యానీ హోటల్లో చాలా రకాలు, అంటే నాన్ వెజిటేరియన్ అన్నీ కూడా, అంటే అటు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ రెండు ఉంటాయి. బట్ బిర్యానీకి మాత్రం ఒక మెట్టు పైన ఉంటుంది, ఏంటండి అంత బిర్యానీ సీక్రెట్ ఏంటి? అంటే మనం స్టార్ట్ చేసాం ప్రాక్టికల్గా, అప్పుడు ప్రత్యేకించి బిర్యానీకి హోటల్స్ ఉంటే ఏం లేవు. మనం అప్పుడు 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు అసలు బిర్యానీకి అంటూ ప్రత్యేక ఒక హోటల్ ఉండదు, మామూలు రెస్టారెంట్లోనే ఉండే. కానీ ఈ బిర్యానీ అనేది స్పెసిఫిక్గా అప్పుడు బిర్యానీ పాయింట్ అనేది కొత్తగా పెట్టడం జరిగింది. దాని మీద బిర్యానీ మీద ఎక్కువ ఫోకస్ చేసి మంచి క్వాలిటీ నాణ్యమైన పదార్థాలతో తయారు చేసి కస్టమర్లని అక్కడ ఇచ్చేయటం జరిగింది. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఆ విధంగా మనకు మంచి ఇమేజ్ వచ్చింది. బిర్యానీతో పాటు బ్రాండ్ పెడుతుంది. మనం బిర్యానీతో పాటు ఫ్రైడ్ రైస్, కర్రీస్, స్నాక్స్ అన్ని రకాల అన్నీ ఉంటాయి. అంటే ఇంకా ఏముంటాయంటే జనరల్గా ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, అలాగే ఇదైతే 25 ఇయర్స్ నుంచి ఉంది, లేటెస్ట్గా గ్రాండ్, వైస్రాయ్ గ్రాండ్ ఒకటి స్టార్ట్ చేశారు, దాని డీటెయిల్స్ కూడా చెప్పండి. అది ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా చిన్న ఇదైపోయింది, 40 సీటింగ్ కస్టమర్స్ ఏసీ రెస్టారెంట్ ఈ కాన్సెప్ట్ అప్గ్రేడ్ అయ్యి అది రెస్టారెంట్ హోటల్ కట్టడం జరిగింది. దాంట్లో రూమ్స్ ప్లస్ ఒక 120 సీటింగ్ డైనింగ్ చిన్న హాల్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కస్టమర్స్ అంటే ఫుడ్ విషయంలో అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా డిఫరెంట్ మెను అంటే అక్కడ కొంచెం ఎక్కువ ఐటమ్స్ పెట్టామండి, చైనీస్, తండూరి అవి బాగా ఎక్కువ చేసి. ఇక్కడ ఏంటంటే మామూలు మన స్టైల్లో ఉంటుంది ఇది, కొంచెం అక్కడ ఏంటంటే చైనీస్ ఐటమ్స్, తండూరి ఐటమ్స్, రోటీస్, బటర్ నాన్, పుల్కాస్ ఇవి కూడా అదనంగా చేర్చడం జరిగింది. అంటే మాస్ కి మాస్, క్లాసిక్ క్లాస్, అంటే అక్కడ బయట నుంచి కూడా వచ్చే వాళ్ళని రూమ్స్ లో ఇది స్టే చేస్తుంటారు కదా, వారి అభిరుచులు తగ్గట్టుగా అక్కడ రెస్టారెంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ మెను ఇక్కడ ఏమేమి ఉంటాయి? బిర్యానీతో పాటు ఇంకేమేమి ఉంటాయి? బిర్యానీ ఉంటుంది, ఫ్రైడ్ రైస్ ఉంటుంది, కర్రీస్, మనకి వాటిలో కర్రీస్, స్నాక్స్, చిల్లీ చికెన్, 65 లాలీపప్, 355 మేజిస్టిక్, అట్లాగే వెజిటేబుల్ వచ్చేసి చిల్లీ మష్రూమ్, పన్నీరు, ఇలాంటి వెజిటేబుల్స్తో పాటు కర్రీస్. బిర్యానీస్లో ఎన్ని రకాల బిర్యానీస్లో చికెన్లో ఒక 6-7 రకాలు ఉన్నాయండి. ఓకే అండి. మటన్ దమ్ము, మటన్ ఫ్రై పీసు, ప్రాన్స్, ఫిష్ బోన్లెస్ బిర్యానీ. ఓకే అండి. బిర్యానీ ప్రైసెస్ రేంజ్ ఎలా ఉంటుందండి, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? మామూలు 300 నుంచి 400 మినిమం, 300 స్టార్టింగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఓకే అండి. మటన్ వచ్చేసి 450 ప్రజెంట్ అయితే. అడ్రస్ ఎక్కడ వస్తుందండి? అరండల్పేట. 4x1 అరండల్పేట అండి. 4x1 అరండల్పేట మెయిన్ బ్రాంచ్. మా మెయిన్ బ్రాంచ్ 2x1 అరండల్పేట, వైస్రాయ్ గ్రాండ్. గ్రాండ్ ఈ మెయిన్ సగ్గలాస్ సెంటర్ అంటే అసలు మామూలు ఫేమస్, దానికి ఎంత 50 ఫీట్లోనే ఉంటుంది. మార్నింగ్ 11:30 to 4. గుంటూరు అరండల్పేటలో ఉన్నటువంటి వైస్రాయ్ బిర్యానీ పాయింట్లో అదిరిపోయే బిర్యానీసు అలాగే
కొన్ని రకాల స్నాక్స్ మన ముందైతే ఉన్నాయి. జనరల్గా ఈ వైస్రాయ్ బిర్యానీ పాయింట్ అంటే బిర్యానీకి చాలా బాగా ఫేమస్ అన్నమాట. గత 25 ఏళ్ళుగా గుంటూరులో ఈ బిర్యానీ పాయింట్ అందరి నోరు ఊరుస్తుంది. ముఖ్యంగా బిర్యానీ లవర్స్ అయితే మాత్రం చాలా క్రేజీగా ఈ బిర్యానీ పాయింట్కి వేస్తే చాలా ఎక్కువ మంది వస్తుంటారు. బిర్యానీలో కూడా చాలా రకాల బిర్యానీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. దానికంటే ముందు ఇక్కడ అసలు ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ దొరుకుతాయి అవి చూడడంతో పాటు నెక్స్ట్ బిర్యానీస్ ఎన్ని రకాలు ఉంటాయి వాటిలో స్పెషల్ ఏంటో కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇక్కడ చికెన్ స్నాక్స్ ఎక్కువగా చికెన్ స్నాక్స్ చాలా ఎక్కువ రకాలు ఉన్నాయి. అలాగే ప్రాన్స్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అలాగే చికెన్ డిషెస్లో డిఫరెంట్ అంటే బటర్ చికెన్ కానీ స్పెషల్ చికెన్ కానీ చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ ఇట్లా కర్రీస్ అయితే ఒక దాదాపు 10 రకాలకు పైనే రకాలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మటన్లో దాదాపు 5 రకాలు మటన్ అయితే కడాయి మటన్ అని మటన్ ఫ్రై అని మటన్ కర్రీ అని ఆంధ్ర మటన్ కర్రీ అని ఈ కొన్ని రకాల మటన్ కర్రీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫిష్లో కూడా దాదాపు 6 రకాల ఐటమ్ బోన్ కానీ బోన్లెస్ కానీ ఫిష్లో కూడా ఫ్రైలో కానీ ఫిష్ కర్రీలో కానీ కర్రీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. దాదాపు ఇక్కడ ప్రైసెస్ రేంజ్ వచ్చి చికెన్ జాయింట్ ఫ్రై 130 అంటే లీస్ట్ 130 నుంచి హయ్యెస్ట్ 380 వరకు వీళ్ళ మెనూలో ఈ స్నాక్స్ అయితే ఏంటి డిషెస్ అయితే ఏంటి కర్రీస్ అయితే ఏంటి వీటిలో ప్రైసెస్ రేంజ్ అయితే అలా ఉన్నాయి. ఇకపోతే వెజ్లో కూడా పుల్కాలు కానీ వెజ్ డిఫరెంట్ కర్రీస్ కానీ అంటే పుల్కా కర్రీస్ కానీ ఇట్లాంటి కర్రీస్ కూడా చాలా ఉన్నాయి. ఫ్రైడ్ రైస్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్లు ప్రాన్ ఫ్రైడ్ రైస్ మటన్ ఫ్రైడ్ రైస్ చికెన్ జాయింట్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇట్లా డిఫరెంట్ ఫ్రైడ్ రైసెస్ కూడా ఈ వైస్రాయ్ బిర్యానీ పాయింట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. మెయిన్ ఈ వైస్రాయ్ బిర్యానీ పాయింట్ అంటేనే అందరికీ గుర్తొచ్చేవి ఇక్కడ దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీ. అందులోకి చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది మటన్ దమ్ బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ ఫ్రై పీసెస్తో మటన్ బిర్యానీ ఒక బిర్యానీ ఉంటుంది స్పెషల్ చికెన్ బిర్యానీ ఉంటుంది ఎగ్ బిర్యానీ బిర్యానీ రైసు ప్రాన్ బిర్యానీ చికెన్ జాయింట్ బిర్యానీ ఫిష్ బిర్యానీ చికెన్ లాలీపాప్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫ్రై పీసెస్ ఇట్లా ఇన్ని రకాల బిర్యానీస్. బిర్యానీస్ ప్రైసెస్ రేంజ్ వచ్చి 300 నుంచి హైయెస్ట్ వచ్చి 460 రూపీస్ వరకు వీళ్ళ బిర్యానీ ప్రైసెస్ అయితే ఉన్నాయి. అఫ్ కోర్స్ అనిపించవచ్చు బిర్యానీ ప్రైస్ కొంచెం ఎక్కువేమో అని, అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఎక్కువనే నాకు కూడా అనిపిస్తున్నాయి. బట్ ఇక్కడున్న టేస్ట్కి మాత్రం చాలామంది అంత ప్రైస్ పెట్టి మరీ ఈ బిర్యానీస్ అయితే మాత్రం తింటుంటారట. ఏంటి బిర్యానీకి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందో మనం కూడా టేస్ట్ చేద్దాం. చిల్లీ చికెన్ నీట్గా గార్నిష్ చేసి ఇచ్చారు. సింపుల్గా ఓవర్ స్పైస్ లేకుండా మంచి కమ్మటి ఫ్లేవర్లో చాలా చాలా బాగుంది చిల్లీ చికెన్. చికెన్ మెజెస్టిక్ కూడా ట్రై చేద్దాం. స్లైడ్ డిఫరెంట్ ఫ్లేవర్తో ఇది కూడా మంచి రుచికరంగా ఈ స్టార్టర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఎక్కువగా ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఆ స్టార్టర్ ఐటమ్స్ తినడంగా అంటే కూడా ఈ బిర్యానీ టేస్ట్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్గా వచ్చాను నేను. అందుకే ఫ్రై పీస్ బోన్లెస్ బిర్యానీ అట దీన్ని టేస్ట్ చేద్దాం. మనకి కావాలంటే ఎగ్ ఇంట్రెస్ట్గా ఉంటే మీరు ఎగ్ కూడా వేసుకోవచ్చు. చక్కగా ఒక మంచి బౌల్స్లో దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఈ బిర్యానీస్కి అయితే కాంబినేషన్గా మనకి కట్ట గ్రేవీ ఒకటి ఇచ్చారు స్పెషల్గా. గుంటూరు గోంగూర రైత కూడా చాలా స్పెషల్గా కనిపిస్తుంది. వీళ్ళ మసాలాలు అయితే నేను కిచెన్లోకి వెళ్ళి చూశాను. చాలా ఓల్డ్ స్టైల్ మసాలాస్ అయితే వీళ్ళు యూస్ చేస్తున్నారు. అంటే స్పెషల్గా అంటే మనకి బయట షాప్స్లో ఏదో ఒక ప్యాకెట్స్ మసాలాస్ టైప్ కాకుండా వీళ్ళు ఓన్గా మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుని అవే పాత గిన్నెల్లో వీళ్ళు పెట్టుకుని ఆ మసాలాస్నే యూస్ చేస్తున్నారు. సో ఆ ఫ్లేవర్ ఆ పాత ఫ్లేవర్ని అయితే మాత్రం నేనైతే క్లియర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చెప్పాను కదా ఆ ఫ్లేవర్ అయితే మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. చికెన్ పీస్ కూడా మరీ హెవీగా లేకుండా చిన్నగా ఉండి అట్లా తింటుంటే అట్లా కరిగిపోతుంది అన్నమాట. నేను జనరల్గా వైస్రాయ్ హోటల్ అంటే ఇదేమైనా అంటే అప్పట్లో ఈ బ్రిటిష్ అధికారుల వారసత్వంగా ఏదైనా వచ్చిందా లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరైనా ఇట్లా చాలా ఊహించుకున్నాను. గుంటూరు వైస్రాయ్ ఇదే ఈ పేరు అంతా బట్ చాలా ఫ్యాన్సీగానే ఈ పేరుని అయితే పెట్టారట. 1999లో ఈ వైస్రాయ్ హోటల్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పటికీ
అదే ఫ్లేవర్స్, అవే పాతకాలపు బిర్యానీ రెసిపీస్తో గుంటూరు వాళ్ళందరినీ మాత్రం చాలా బాగా ఆకట్టుకున్నారు. బిర్యానీల్లో అంటే చాలా ప్లేసులు ఉండొచ్చు, గుంటూరులో కూడా చాలా రకాల బిర్యానీస్ చాలామందికి ఫేవరెట్ ప్లేసెస్ కావచ్చు, బిర్యానీల్లో తోపులు అయిన ప్లేసెస్ కానీ ఉండొచ్చు. బట్ అన్నిటిలో అంటే ఒక టాప్ ఫైవ్ ఉంటే ఆ టాప్ ఫైవ్లో ఈ వైస్రాయ్ బిర్యానీ పాయింట్ కూడా ఒకటి అన్నమాట. అట్లా పేరు సంపాదించుకోవడం కూడా అంత ఈజీ అయితే కాదు. పాత కేరళలో ఆ లెగసీని అలా కంటిన్యూ చేయడంతో పాటు ఆ పేరును కూడా కాపాడుకోవడం అనేది ఏమాత్రం చిన్న విషయం కాదు. అట్లా వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు, ఆ టేస్ట్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఏమాత్రం స్పైస్ లేకుండా ఒక కమ్మటి ఫ్లేవర్తో చాలా రుచికరంగా చిన్నపిల్లల సైతం ఈజీగా తినగలిగే ఫ్లేవర్లో ఆ స్పైస్ లెవెల్లో ఈ బిర్యానీ అయితే ఉంది. నెక్స్ట్ చికెన్ బిర్యానీ అయిపోయింది, మటన్ దమ్ బిర్యానీ అన్నమాట. వావ్, మటన్ దమ్ బిర్యానీ అదర్స్ కదా. వీళ్ళ దగ్గర మటన్ చాలా బాగా స్పెషల్ అన్నమాట. అసలు మటన్ చూసారా ఎంత మెత్తగా కుక్ అయిందో. వైస్రాయ్ బిర్యానీలో ఈ మటన్ బాగా టాప్ అన్నమాట. సూపర్ అబ్బా, మటన్ కుక్ అయ్యే విధానంలోనే అర్థమైపోద్ది మనకి పూర్తిగా ఆ ఘీ ఫ్లేవర్. ఎప్పటి నుంచో అందరూ చెప్తున్నట్టుగానే వైస్రాయ్ హోటల్లో అయితే మాత్రం మటన్ దమ్ బిర్యానీ దుమ్ము లేపేసింది భయ్య. అయితే ఏంటంటే ఇప్పుడు నేనున్న ఈ వైస్రాయ్ బిర్యానీ పాయింట్ వచ్చి కొంచెం మాస్ ప్లేస్ అనమాట, అంటే ఫస్ట్ ప్లేస్ కాబట్టి దాన్ని అప్పటి నుంచే ఇలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. కొంచెం మాస్గా ఉంటుంది, ఇది కూడా ఫ్యామిలీస్కి కంఫర్ట్గానే ఉంటుంది. బట్ ఇంకొంచెం మోర్ కంఫర్ట్ కావాలనుకుంటే మాత్రం 2x1లో ఉన్నటువంటి వైస్రాయ్ గ్రాండ్కి వెళ్ళిపోతే చాలా పెద్ద రెస్టారెంట్ ఉంటుంది. అక్కడైతే ఇంకొంచెం వెరైటీ ఐటమ్స్ కూడా అంటే తందూరీస్ కానీ చైనీస్ ఐటమ్స్ కానీ ఇవి కొంచెం యాడ్ ఆన్ అవుతుంటాయన్నమాట. ఇక్కడైతే మాత్రం ఓన్లీ స్నాక్ ఐటమ్స్ వరకు కొన్ని ఉంటాయి. ఆల్మోస్ట్ బిర్యానీస్ అన్నీ కూడా ఇక్కడెన్ని ఉంటాయి, అక్కడ కూడా అన్నీ ఉంటాయి. బిర్యానీ అయితే మాత్రం ఈ వైస్రాయ్లో అక్కడైనా ఇక్కడైనా ఒకటే టైప్ బిర్యానీస్ అయితే ఉంటాయి. కొన్ని స్నాక్స్, స్టార్టర్స్ ఇట్లాంటి ఐటమ్స్ కొన్ని ఎక్కువ కావాలి అనుకున్నా, కొంచెం కంఫర్టబుల్ ఎక్కువగా ఉండాలనుకున్నా వైస్రాయ్ గ్రాండ్కి వెళ్ళిపోవచ్చు. అదైతే 3-star హోటల్ అన్నమాట. ఇదేంటంటే నాన్ ఏసీ సెక్షను, అక్కడ ఏసీ సెక్షను. టేస్ట్ విషయంలో మాత్రం అక్కడ తిన్నా ఎక్కడ తిన్నా ఈ వైస్రాయ్ బిర్యానీ పాయింట్లో బిర్యానీస్ అయితే మాత్రం అమృతమే అని చెప్పచ్చు భయ్య. స్పెషల్ చేరువాట మటన్ పీస్ మాత్రం భలేగా ఉడికిందండి బాబు, భలే మెత్త మెత్తగా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో మనకి బిర్యానీని ఆస్వాదించినట్టు ఉంటుంది అన్నమాట. ఈ గోంగూర ఫ్లేవర్తో అయితే మాత్రం ఆ పులుపు, ఆ బిర్యానీ కమ్మదనం, ఈ మటన్ పీస్ కమ్మదనం బా అదిరిందబ్బా. ఓవరాల్గా గుంటూరు అరణ్యపేటలో ఉన్నటువంటి ఈ వైస్రాయ్ బిర్యానీ హోటల్లో బిర్యానీస్ అయితే మాత్రం సూపర్. అందులోనూ మటన్ దమ్ బిర్యానీ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కొంచెం ప్రైసెస్ లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ అనిపించినప్పటికీ కానీ టేస్ట్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, అదుర్సు సూపర్. ఇది ఓవరాల్గా గుంటూరు అరండల్పేటలో ఉన్నటువంటి వైస్రాయ్ బిర్యానీ పాయింట్లో బిర్యానీస్, అలాగే మిగిలిన ఐటమ్స్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.